అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ బాస్ రెవ్యూ ఫుల్గా కలిసేసి కబుర్లు చెప్పుకొని హ్యాపీగా నేను అంతా ఎంజాయ్ చేసి మా గణేష్ ఆర్జే సూర్యతో ఇవాళ ఆఫీస్కి వచ్చాడు చెప్తా షో అయిపోయిన తర్వాత గణేష్ గారితో మాట్లాడతాను చాలా విషయాలు కానీ ఫస్ట్ మనం మనం మాట్లాడుకుందాం నేను జరిగిన ఎపిసోడ్కి సంబంధించి ఓవరాల్గా ఈ వారం మొదటి నుంచి చూస్తున్నాము ఆల్మోస్ట్ మిడ్ వీక్ ఇంకా రెండు రోజులు అయితే వీకెండ్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది అసలు ఆ ఇద్దరిని వదలరా మిగిలిన వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు నాకైతే చూసి చూసి పిచ్చెక్కిపోతుంది పోతుంది అందులో ఒకటి టార్గెట్ కాబడిన వ్యక్తి ఇనయ ఇంకొకళ్ళు వచ్చేసి మన బాలాదిత్య ఎందుకు అలా అంటున్నానో చెప్తా ఎందుకంటే అన్నీ వరుసగా సీక్వెన్షియల్ ఆర్డర్లో మాట్లాడుకోవడం కన్నా నిన్న నాకు బాలాదిత్య ఎపిసోడు ఇనయా ఎపిసోడు బ్యాటన్ టాస్క్ ఎపిసోడు దాని తర్వాత గీతూ వర్సెస్ ఆదిరెడ్డి మాట్లాడుకున్న సంభాషణ ఎపిసోడు అండ్ లాస్ట్లో వచ్చేసి మనకి ఆదిరెడ్డికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఎపిసోడ్ ఇవి అసలు ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిన అంశాలు ఇవి చెప్తూ ఉంటే టోటల్ ఎపిసోడ్ రెవ్యూ వచ్చేసినట్టే సో ఇవి మనం నేను మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి ఇనయా విషయం తీసుకుందాం ఇనయ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఇనయను దాని తర్వాత సూర్య వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నదంతా ఫేకే ఇది కేవలము కావాలని కంటెంట్ కోసం తయారు చేస్తోంది ఇనయ అన్నట్టుగా అంటుంటారు మనం నిన్న చూసాం శ్రీహాన్ అన్న డైలాగ్ కంటెంట్ కోసం తప్ప మ్యాటర్ లేదు మ్యాటర్ లేదు మ్యాటర్ లేదు అని నిజంగా ఒపీనియన్స్ తనకి లేవు ఇది కేవలం కంటెంట్ కోసం ఫ్యాబ్రికేటెడ్ ఒపీనియన్స్ అని అంటూ వచ్చారు హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ మాటని తీసుకుని 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 తీసుకుంది తను నిజంగా ఎంతలాగా సూర్యాన్ని మిస్ అవుతుంది అన్నది నిన్న సూర్య గురించి తను తలుచుకుంటూ మాట్లాడుతుంటే అయ్యో అని అనిపించింది ఇక్కడ జనాలకి తెలియని పాయింట్ ఏంటంటే ఎంతలాగా హౌస్ మేట్స్ని ఒక ఒక హౌస్మేట్ని మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేస్తారో బయట వాళ్ళకి ఓటింగ్ బీభత్సంగా పెరుగుతుంది ఇది లైవ్ ఎగ్జాంపుల్ అసలు ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందే చాలా గొప్పగా చెప్పొచ్చు సీజన్ టూ నుంచి ఎవరిని సపోర్ట్ చేస్తే ఎవరు విన్నర్ అయ్యారో ఏమిటో ఇవన్నీ నేను అసలు ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్లు కాదు బట్ స్టిల్ మీకు చెప్తున్నా సో ఇదే మోటోలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం హౌస్ మేట్స్ అందరూ కలిసి బాలాదిత్య అని ఇనయా అని ఇనయాని టార్గెట్ చేస్తూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ రేవంత్ తర్వాత బాలాదిత్య ఆ పొజిషన్కి రీచ్ అయిపోయాడు నెక్స్ట్ ఇనయా కూడా అంతే టఫ్ ఫైట్ ఇచ్చేటట్టు సెకండ్ థర్డ్ ప్లేస్లో షిఫ్ట్ అవుతోంది అనఫిషియల్ పోల్స్ ప్రకారం మనం కనుక గమనిస్తే ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఒక కుప్ప ఉంది అనుకుందాం ఆ చెత్త కుప్పని కెలికితే అందులోంచి దుర్గంధం బయటికి వస్తుంది అంతేనా దాన్ని కెలకడం ఎందుకు వాసన వచ్చింది అని ముక్కు మూసుకోవడం ఎందుకు నాకు ఇది అనిపించింది ఎందుకంటే ఇనయాతో తనకి టర్మ్ సరిగ్గా లేదని శ్రీహానికి తెలుసు సత్యకి తెలుసు శ్రీ సత్యకి తెలుసు తను పెద్ద ఫేకు 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 అని అనుకుంటూనే తన్ని కెలికి 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 ఎక్కడ కెలికారు అని అంటే గేమ్ ఆడేటప్పుడు సూర్య టాపిక్ తీసుకొచ్చి తన్ని డీమోటివేట్ చేయాలి ట్రిగ్గర్ చేయాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ బ్యాటన్ టాస్కే కానీ లేకపోతే నామినేషన్స్ అప్పుడే కానీ తన్ని ట్రిగ్గర్ చేసి 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 తనన్న పాయింట్ ఏంటంటే శ్రీహాన్ని నువ్వెక్కడ పడుకుంటున్నావో నాకు తెలుసు అని అందే తను ట్రిగ్గర్ అయింది తను మాట అనింది ఎంత ట్రిగ్గర్ చేసినా స్థితప్రజ్ఞతతో ఉండడం నోరు జారకపోవడం మంచి లక్షణమే అయినప్పటికీ కూడా ట్రిగ్గర్ చేసినప్పుడు మాటలు డెఫినెట్లీ తప్పులు దొర్లుతాయి అనకూడని పదాలు వస్తాయి ఇక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇనయాన్ని సపోర్ట్ చేయట్లా ఇనయా శ్రీహాన్ని ఉద్దేశించి అనడం ఆ మాట తప్పే కానీ దానికి ముందర ఇంత ట్రిగ్గింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పే శ్రీ సత్య అండ్ శ్రీహాన్ యాక్చువల్లీ శ్రీహాన్ను హౌస్ హౌస్మేట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా డీసెంట్ అంటే అనవసరంగా కెలకడు ఇనయాతో తనకి కెమిస్ట్రీ క్యూట్ క్యూట్గా కెలుకుతాడు అని అనింది కానీ ఈ మధ్య అసలు సాధించుకొని 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 అసలు చూసేవాళ్ళకి కూడా ఏంటి శ్రీహాన్ నువ్వు కూడా ఇలాగా అనేటట్టు నాకు అనిపించింది అండ్ ఇనయాకి సంబంధించి ఇది పాయింట్ నెంబర్ వన్ అంటే నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ పాల విషయంలో కానీ రేవంత్ తిండి ఎక్కువ తింటాడు తింటే తినచ్చు కాక దట్స్ ఓకే కానీ మిగిలిన వాళ్ళు సఫర్ అవుతున్నా ఆ పాయింట్ వినకపోవడం అన్నది కొంచెం కించింగ్ అనిపించింది ఈ పాయింట్ ఎత్తినప్పుడు కూడా నానా అవడం ద వేర్ రేవంత్ బిహేవ్ ద వేర్ రేవంత్ రిటార్టెడ్ ఇవన్నీ చూసుకుంటుంటే డెఫినెట్లీ ఇనయ వైపు అయ్యో పాపం అని అనిపిస్తుంది ఇనయ టాపిక్ ఓవరాల్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇనయ నిన్న బ్యాటన్ టాస్క్లో తన తన వే తన స్టాండ్ తీసుకోవడం తను మాట్లాడడం తను ఫైట్ చేయడం ఈజ్ లైక్ అద్భుతం ఎక్సలెంట్ అనేది నాకు అనిపించింది ఇది ఇనయా గురించి నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీరు ఇనయా గురించి చెప్పారు నేను రేవంత్ గురించి చెప్దాం అనుకున్నాక బ్యాట్ అండ్ టాస్క్ ఆడినప్పుడు రేవంత్ ఆడిన విధానం ఏదైతే ఉందో ఆల్రెడీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి ఒక మాట అంటారు రేవంత్ నువ్వు ఒక ఉన్మాదిలాగా మా ఆడుతున్నావు గేము ఇలా ఆడకూడదు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా బ్యాట్ అండ్ టాస్క్లో రేవంత్ ఆడిన విధానం ఏదైతే ఉందో మెరీనాని మెడకే మీద ఒక పుష్ ఇస్తాడనమాట నిజంగా చూడంగానే అసలు ఇంత అగ్రెసివ్ అవసరం అంటే గేమ్ పట్ల గేమ్ ఆడాలి కానీ ఆ గేమ్లో వేరే వాళ్ళని ఎలాగైనా కొట్టి తిట్టి ఏదైనా చేసేసి మనం గెలవాలని చెప్పేసి అది చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అక్క వాసంతి కూడా ఆ మాట అంటది నువ్వు ఎందుకు ఇలా ఆడుతున్నావు నువ్వు ఎందుకు ఇలా పుష్ చేస్తున్నావు ఇలా పుష్ చేయకూడదు ఫిజికల్ అవుతుంది ఫిజికల్ అవుతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా రేవంత్ చాలా క్లియర్గా స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాడు తను బ్యాటిని పట్టుకుని తను ఫోర్స్గా పుష్ చేయడం కానీ ఒక్కొక్కరిని ఏజ్ పడేయటం కానీ దాని తర్వాత గొడవ పడటం కానీ అబ్బబ్బబ్ ఒకట రెండో మూడో అసలు రేవంత్ అంత ఎగ్రేషన్ ఒక గేమ్ పట్ల అవటం అనేది నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ వర్త్ ధక్క ఎందుకంటే మన హ్యుమానిటీ బేసిస్ అని కొన్ని ఉంటాయి మన సీజన్లో కూడా ఐఎమ్ సో లక్కీ ఇన్ఫ్యాక్ట్ నేను మనందరూ చాలా లక్కీ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యుమానిటీ మీద చాలా బాగా స్టిక్ అయి ఉండేవాళ్ళం కానీ ఇక్కడ ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేది చాలా కంప్లీట్లీ వ్యానిష్ అయిపోయినాయి కారు వాళ్ళు ఇష్టం వచ్చిన రేంజ్లో ఆడుతున్నారు కరెక్టే ఆడాలి కానీ కొంచెం కొద్దో గొప్ప హ్యుమానిటీ అనేది ఉంటే బయట జనాలు చూసేవాళ్ళు కూడా అవును కదా అని అనిపిస్తుంది ఎందుకంటే అలా ఆడటం వల్ల ఇది రేవంత్ తన నాకు అసలు లైక్ వే ప్లేడ్ గేమ్ అంత కొట్టేసి ఎక్కలేదా ఒకళ్ళు లాల్ రౌండ్ పీకే ఆడేలాగా గేమ్ అయితే అది గేమ్ కాదక్క బిగ్ బాస్ గేమ్ అంతకైనా కాదు శ్రీహాను శ్రీ సత్య రేవంత్ అండ్ ఆల్సో ఆ మాటకు వస్తే గీతు వీళ్ళు ఆడిన ఆట స్ట్రాటజిక్గా లేదు సాడిస్టిక్గా ఉంది అని అయితే మాత్రం నాకు నేను చాలా క్లియర్గా అనిపించింది నాకు తెలిసి వీకెండ్ వచ్చింది అంటే ఇంకా నాగార్జున గారు అలిసిపోతారేమో ఎందుకంటే సంచాలక్గా లేకపోతే ఒక కంటెస్టెంట్గా నీట్ స్ట్రాటజీస్ వేస్ట్గా ఉన్నాయి వేస్ట్గా ఉన్నాయి అని చెప్పి 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 నాగార్జున అలసిపోతాడేమో కానీ గీత మాత్రం మారదు అనే నాకు క్లియర్గా అనిపించింది ఎందుకు ఇలా చెప్తున్నానో చెప్తా ఇప్పుడు నిన్నటి టాస్క్లో కూడా గీతూ వస్తీ సంచాలక్ ఎందుకంటే గ్రెనేడ్ని రేవంత్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళేమో పాపం బ్లూ టీం వాళ్ళు రెడ్ టీమ్ దగ్గర నుంచి ఆ గ్రనేడ్ మరీనా వాళ్ళు కొట్టేశారు మానే ఉంది అక్కడి వరకు కానీ దాన్ని జాగ్రత్త చేసుకోలేదు జాగ్రత్త చేసుకోలేకపోవడం వల్ల రేవంత్ వాళ్ళు మళ్ళీ దాన్ని కొట్టేయడం జరుగుతుంది వీళ్ళు దాచుకుంటారు ఫైనల్లీ వీళ్ళు విన్నర్స్ అవుతారు విన్నర్స్ అయిన నేపథ్యంలో సంచాలక్ని డిసైడ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది ఆ టీంకే ఉంటుంది రెడ్ టీంకి సో సంచాలక్గా వచ్చేసి మనకి గీతూ ఇవ్వడం జరిగింది సో గీతూ సంచాలక్గా తను బిగ్ బాస్ చెప్పిన రూల్స్ని కూడా ఖాతరు చేయకుండా తన సొంత రూల్స్తో తను వెళ్ళడం అనేది అది అసలు అరాచకం అమానుషం అనిపించింది నాకు ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్తాడు ఒక కాళ్ళు కింద పెట్టినా అది అవుటే అని నేను వెన్ను సంచాలక్గా నేను చెప్పిన మాటే ఫైనల్ రెండు కాళ్ళు కింద పెడితేనే అవుట్ అని అంటారు యాక్చువల్లీ మరీనాని ఇట్లా పుష్ చేసే క్రమంలో శ్రీహాను ఎలా వాదిస్తాడు అనంటే బేటన్ పెట్టి పుష్ చేసిన తర్వాత మరీనా కింద పడ్డాక అప్పుడు రెండు కాళ్ళు కింద పెట్టాను అని అంటాడు కానీ చూపులకి మనకు అది క్లియర్గా తెలుస్తుంది ఇది ఏమన్నా సూపర్ మ్యానా బేటన్తో పుష్ చేసిన తర్వాత రెండు కాళ్ళు గాల్లోకి ఎగురుతున్నాక ఒక మనిషి పడ్డాక తన కింద పడ్డానికి అది అసలు చాలా 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 ఫాల్ట్ అంటే చూడలేదు నేను అని గీత చెప్పినప్పటికీ కూడా అది కవరింగ్ లాగానే అనిపిస్తుంది కామన్ సెన్స్తో ఆలోచించండి ఫస్ట్ చేతులు నూనె కర్ర కాల్లోకి ఎక్కి ఒక మనిషి కింద పడింది అంటే ఒక టాస్క్ కంప్లీట్ అయింది అప్పుడు రెండు కాళ్ళు కిందకి ల్యాండ్ అవుతాయా అసలు ఎలా అది కామన్ సెన్స్ చూసేటప్పటికైనా అర్థం అవ్వాలి కదా సో ఆ విషయంలో సంచాలక్ గా ఫేక్ డెసిషన్ తీసుకుంది అని చెప్పొచ్చు అండ్ రేవంత్ విషయంలో కూడా రేవంత్ ఒకసారి ఒక కాలు కింద పెట్టేస్తేనే అంటే ఒక కాలు కింద పెట్టేస్తే నాట్ అవుట్ రెండు కాళ్ళు కింద పెడితే అవుట్ అనేది చెప్పింది తనే కదా గీతనే కదా అది సంచాలకం కానీ వాసంతిని పుష్ చేసే క్రమంలో ఒక కాలు కింద పెట్టి రెండు కాలు పెట్టి టక్కని మళ్ళీ కాలు పైకి పెట్టేస్తాడు అక్కడ చాలా క్లియర్గా అవతల టీం వాళ్ళు బాలాదిత్య ఏంటి ఆదిరెడ్డి ఏంటి ఇనయ ఏంటి వాసంతి ఏంటి వీళ్ళందరూ చెప్తారు తను రెండు కాళ్ళు కింద పెట్టాడు రెండు కాళ్ళు కింద పెట్టాడు అయినా సరే రెడ్ టీమ్ సంచాలక్ కదా సో రెడ్ టీమే గెలవాలి కదా సో నోనో నో రేవంత్ నాట్ అవుట్ అంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే తప్పులు తట్ట గీతు వైపు నుంచి చాలా 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 ఉన్నాయి తను ఏదైతే చాలా స్ట్రాటజిక్గా సంచాలక్గా కానీ కంటెస్టెంట్గా కానీ ఆడుతోంది అని అనుకుంటోందో ఆడియన్స్ నుంచి అంత దూరం వెళ్ళిపోతుంది అన్నది ఇక్కడ క్లియర్గా ఎవిడెంట్ అయిన విషయం తనకి అర్థం చేసుకోలేకపోతుందో తనకి తెలియట్లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే బేటన్ టాస్క్ యాజ్ అ సంచాలక్ తను డిజాస్టర్ అన్నది ఎలా అనుకున్నామో యాజ్ అ కంటెస్టెంట్ కూడా తను అంటే అక్కడ ఆడే ఆటలో క్యాప్టెన్సీ కంటెంటర్గా ఆ టాస్క్లో కూడా తను డిజాస్టర్ అని ఇప్పుడు ఓకే ఫస్ట్ టైము బాలాదిత్య వీక్నెస్ మీద కొట్టచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి సిగరెట్స్ దాని తర్వాత లైటర్ దాచేసింది గీత అంతవరకు ఫేర్ అండ్ అఫ్ బాలాదిత్య నోరు జారాడు అయిపోయింది బాలాదిత్య నిన్న తప్పు తెలుసుకున్న గీత కూడా ఫీల్ అయింది పాపం ఆ విషయంలో నో డౌట్ బాలాదిత్య నిన్న రెండు చేతులు జోడించి నన్ను క్షమించు తప్పైపోయింది అని చెప్పడం జరుగుతుంది ఓకే యాక్చువల్లీ అది చెప్పాలా చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పాల్సిన అవసరం లేదో అది ఆయన మొరాలిటీయో లేదా కంటెంట్ కోసం చెప్పాడో వి లెట్స్ నాట్ డిబేట్ అబౌట్ దట్ చెప్పిన తర్వాత అప్పుడు కూడా వినకుండా తను ఏమాత్రం కరక్కుండా అప్పుడు కూడా చీపో అనుకుంటూ చెప్పుతో కొట్టి తర్వాత సారీ అని చెప్తే ఊరుకుంటున్నా అని చెప్పి తనకు తను డెఫినేషన్స్ ఇచ్చుకొని ఓకే నిజంగా బాలాదిత్య చెప్పుతోనే కొట్టాడని అనుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎన్నిసార్లు గీతూ బాలాదీత్యాని హ్యూమిలేట్ చేసింది ఒకసారి ఆలోచిద్దాం అయినా సరే ప్రతిసారి చెల్లి 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 అంటూ దగ్గరవ్వడానికి ప్రయత్నించాడు కానీ దూరం ఎప్పుడు చేసుకోవాలి మనుషుల్ని సరే ఎవరి పర్సనల్ విషయం అది కూడా మనం మాట్లాడద్దు ఆ కాన్సెప్ట్లో అక్కడ దాకా వెళ్తున్నప్పుడు ఆదిరెడ్డి గైడ్ చేస్తూనే ఉంటాడు హింటిస్తూనే ఉంటాడు పర్సనల్ వెళ్తున్నావు పర్సనల్ వెళ్తున్నావు చాలా తప్పిది తప్పిదం అయినా సరే మళ్ళీ ఆ బ్యాటన్ టాస్క్ అయిపోయిన తర్వాత పక్క రోజు అయ్యేసరికి ఆ సిగరెట్లు దా ఆ లైటర్ దాచేయడం అన్నది అది ఇంకా భరించలేకపోయారు ఆడియన్స్ నిన్నైతే ఫుల్ సోషల్ మీడియా ఈ విషయం కొట్టి ట్రోల్స్ పాపం గీతూ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు విచ్ ఇస్ అగైన్ వెరీ రాంగ్ అనిపించింది నాకు ఎందుకు అని అంటే ఏదైనా సరే ఒక లిమిట్ దాటే వరకు ఇప్పుడు ఇప్పటిదాకా లైటర్ని సిగరెట్ని సిగరెట్ గీతూ దాస్తే బాలదీత్య ఎందుకు ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కోసం ఇంత తహతహలాడిపోతున్నాడు ఎందుకు టంగ్ స్లిప్ అయ్యాడు అని అనిపించింది ఒక పాయింట్ వరకు లైటర్ దాచేసరికి పిచ్చెక్కిపోయింది అసలు అదేంటి గీతూ ఇలా దాచినట్టు ఎన్నాళ్ళు ఒకే వీక్నెస్ మీద ఆడుతుంది ఇంకా వేరే స్ట్రాటజీలు లేవా ఆదిరెడ్డి ఓ మంచి మాట అంటాడు నిన్న ఎంతసేపు వీక్నెస్ల మీద ఆడచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు కానీ వాళ్ళ వీక్నెస్ లేనా ఏం మీకు స్ట్రెంగ్లు లేవా ఇంకా వేరే రకంగా ఆలోచించరా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారు ఎంతసేపు ఈ సిగరెట్లు దాచుకోవడంలో బిగ్ బాస్ ఆటంతా సరిపోయింది సీజన్ సిక్స్ వాయమ్మ ఇదే ఆట తల్లి అనుకుంటే జనాలందరికీ అయితే మాత్రం డెఫినెట్లీ అనిపించింది నాకు కూడా గీతూ అలా టాస్క్ ఆడడం అయితే ఎక్కలేదు సో అక్క మీరు చెప్పిన పాయింట్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకు ఒక విషయం చెప్పాలనుకున్నాక బికాస్ లైఫ్లో బిగ్ బాస్ హౌస్ అనే కాదు బయట కూడా ఎక్కడ కూడా ఒకరిని వీక్నెస్ మీద టార్గెట్ చేస్తే అది ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా ఒకళ్ళకి ప్లస్ ఉంటాయి కొంతమంది మైనస్లు ఉంటాయి సో బాలిత్సా సిగరెట్ సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది మన హౌస్లో కూడా కొంతమంది స్మోక్ చేసడం జరిగింది సో అప్పుడు మనం ఎవ్వరు ఆ స్మోక్ గురించి ఎవరు మాట్లాడలేదు అట్లీస్ట్ నువ్వు ఇలా స్మోక్ చేస్తావా అని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు మన డీసెన్సీ మెయింటైన్ చేసాం అండ్ ఒక స్పర్సన్ స్పేస్ అలా వదిలేసాం కానీ ఎక్కడ ఈ హౌస్లో బాల అత్య గారు దా ఒక సిగరెట్ కోసం ఎమోషనల్ అవుతాం అనేది ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది వీక్నెస్లు ఉంటాయి దాని మీద కొడటం ఆ వీక్నెస్తోనే ఆడుకుంటాం ఈ శ్రీ సత్య దీనికి పూనుకుంటాం ఈ వీక్నెస్ మీకు తెలుసా అని చెప్పి రేవంత్ దగ్గరికి వెళ్ళి ఇనియా గురించి మాట్లాడతాం ఇనియా వీక్నెస్ ఇలా ఇది ఇది కనుక ఇలా మాట్లాడితే ఇనియా ట్రిగర్ అయింది అంటాం అంటే మొత్తం బిగ్ బాస్ హౌస్ అంటే ఒకళ్ళ వీక్నెస్ మీద ఆడుకుంటామా అని నాకు నిన్న ఎపిసోడ్ చూసిన అనిపించింది నాకు ఎందుకంటే నాకు నేను ఎక్కువగా ఎందు ఈ సీజన్ చూస్తున్నప్పుడు మన సీజన్తో కంపేర్ చేసుకుంటున్నా మన సీజన్లో ఎవ్వరు కూడా పర్సనల్గా ఒక్కల్ని కూడా ఏ ఒక్క మాట కూడా అనలేదు పర్సనల్ సంబంధించి పర్సనల్ స్పేస్ ఇచ్చారు ఎవరికి వాళ్ళ ఓన్ సొంత దేశంకి వదిలేస్తారు ఎవరు డిస్కస్ చేయాలి కానీ ఇక్కడ వచ్చేసరికి ఒకడు ఎలా తింటాడు ఒకడు ఏం చేస్తాడు ఒకటి వీక్నెస్ ఏంటి ఒకటి గిచ్చితే ఎలా ఎలా ఏడుస్తాడు ఒకరిని కొడితే ఎలా ఏడుస్తాడు ఒకరి మాట అంటే ఎలా ఎలా తిడతారు ఇవన్నీ చూస్తుంటే ఎంత ఇది అంటే చూసేవాడికి ఒక విధంగా ఏంటిది అవసరం ఇదంతా అని చెప్పి అనిపిస్తున్నాక మోర్ ఓవర్ శ్రీసత్య ఆడిన గేమ్ విధానం కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే శ్రీ సత్య చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగా మాట్లాడింది అని అనుకున్నా కానీ దాని తర్వాత శ్రీ సత్య వేరే వాళ్ళని ప్రొవోక్ చేయడం కానీ వేరే వాళ్ళని ఇన్సిస్ట్ చేయడం కానీ వేరే వాళ్ళని వెనకాల నుంచి ఇదిగో చెయ్యి ఎర్చేద్దాం ఇచ్చేదో అని చెప్తాం కానీ గొడవపడే విధానం కానీ నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది అట్ ద సేమ్ టైం తను ఇంకొక డైలాగ్ ద బెస్ట్ డైలాగ్ అంది తనకు బాగా ఇంకొక అంటే ఒక విధంగా నచ్చకపోయినా ఇంకో విధంగా నచ్చిన విధానం ఏంటంటే తను గీతతో మార్నింగ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు పాలకు సంబంధించిన టాస్క్ అప్పుడు ఒక ఒక మాట ఉంటుంది నా లైఫ్లో క్యారెక్టర్ గురించి ఎవరైనా నేను మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకోను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ పాయింట్ నచ్చింది ఎందుకంటే అది కరెక్ట్ పాయింట్ ఎందుకంటే నైట్ ఇనేయా బై మిస్టేక్ నోర్ జారిన తర్వాత కూడా ఆ వాయిస్ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో తను నీట్గా డిఫైన్ చేసుకోండి అని చెప్పి అనిపించినాక అండ్ 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 వాట్ ఐ ఫెల్ట్ మన గీతు సంబంధించిన ఇట్లాగా ఆటని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఎందుకంటే తను చాలా ప్రమోకింగ్ గా అనిపిస్తోంది అండ్ ఆల్సో నిన్నటి ఇనయా ఎపిసోడ్లో రేవంత్ దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది నేను కావాలనే ట్రిగ్గర్ చేశాను ట్రిగ్గర్ చేస్తే తను మాట లూజ్ అవుతుంది దాన్ని మనం బేస్ చేసుకుని రచ్చ చేయొచ్చు అన్నది అబ్సల్యూట్ గా అక్కడ తన ప్లాన్ అన్నది తనే ఓపెన్ గా చెప్పినప్పుడు రేవంత్కి ఇంకా అసలు పీక్స్కి వెళ్ళింది అని అనిపించింది ఎందుకంటే ఆడమంటే ఇప్పుడు టాస్క్లు మొత్తం ఆడాలి వీక్నెస్ల మీద కూడా ఆడొచ్చు అన్నది పెట్టుకుంటే మొత్తం ఇక్కడ వీక్నెస్ల మీదే టాస్క్ ఆడారు అసలేని టాస్క్ గంగలో వారేశారు అన్నట్టు అనిపించింది నాకు సో శ్రీ సత్య గనక ఇలానే తన ఆట తీరుని మార్చుకోకుండా కొనసాగితే మాత్రం ఈ వారం ఓటింగ్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నది శ్రీ సత్య సో శ్రీ సత్య గనక ఇఫ్ షిజ్ నాట్ గోనా వేకప్ ఈ వారం బిగ్ బాస్ హౌస్కి స్వస్తి చెప్పే క్యాండిడేట్ శ్రీ సత్యనే అవుతుంది అన్నది మాత్రం నాకు మాట బికాజ్ అనఫీషియల్ పోల్స్లో ఓటింగ్లో ఎక్కడ చూసినా సరే శ్రీ సత్య లాస్ట్లో ఉంది సో ఇది ఒక పాయింట్ అండ్ మనం ఏ మాట కామాట టాస్క్ ఆడిన వాళ్ళ గురించే కాకుండా అన్సంగ్ హీరోస్ అని కొంతమంది ఉంటారు టాస్క్ పాపం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ఆడినా సరే ప్రతి వారం వాళ్ళకి తక్కువ ఫుటేజ్ వస్తూ ఉంటుంది వాళ్ళ గురించి తక్కువే అంటే వీళ్ళ నానినంతగా ఎక్కడ వీళ్ళైతే కనిపించట్లేదు ఆ టాపిక్స్లో మనం మాట్లాడుకోవాల్సింది మెరీనా దాని తర్వాత వాసంతి డెఫినెట్లీ వీళ్ళ గురించి అండ్ ఆల్సో కీర్తి కీర్తి ఆడలేదు కదా అనుకోవచ్చు చెప్తాను ఎందుకు ఇప్పుడు వాసంతి కానీ మెరీనా కానీ ఇనయా కానీ వీళ్ళు ఏదైతే రెడ్ టీం వాళ్ళు బ్లూ టీంలో ఈ పర్టికులర్ ముగ్గురు ఆడవాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఈజీగా అవుట్ అయిపోతారు అని తీసుకురావడం జరిగిందో కోర్స్ ఇనియా స్ట్రాంగ్ మనకు తెలుసు బట్ స్టిల్ ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఈజీగా వాళ్ళని అవుట్ చేసేయచ్చు మూడు నిమిషాల్లో ఆటలు లేపేవచ్చు అని ఏదైతే రెడ్ టీం స్ట్రాటజికల్ ప్లాన్ చేసిందో ఇనయ ఓకే మనం ఇప్పటిదాకా మాట్లాడడం తను చాలా బాగా పక్కన పెడితే వాసంతి అండ్ మరీనా ఆల్సో చాలా 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 బాగా ఆడారు దగ్గర దగ్గర ఆ టాస్క్ మూడు గంటలు లైవ్లో కొనసాగింది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారు అన్నది సో నిజంగా టైగర్స్ వాళ్ళు చాలా అంటే చాలా బాడారు ఆడ పులుల్లాగా చెలరేగారు మరీనా కానీ వాసంతి కానీ నాకు ఒకటే అనిపిస్తుంది ఇప్పటి ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు ఐ విష్ ఇనయ చాలా ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి ఈ వారం తన కెప్టెన్ అయితే బాగుండు అని అండ్ ఈక్వలీ ఛాన్స్ మరీనాకి కానీ వాసంతికి కానీ క్యాప్టెన్ కంటెండర్స్ కూడా ఎవరికైనా బిగ్ బాస్ హౌస్ లో క్యాప్టెన్ అవ్వాలనుకుంటారు బిగ్గా క్యాప్టెన్ లైక్ సో మచ్ ఆఫ్ రెస్ట్ అనమాట రెస్ట్ అంటే మెంటల్ ట్రామా ఉండదు వాళ్ళని ఎవరు నామినేట్ చేయరు ఆ వారం అట్లీస్ట్ ఒక వారమైనా ప్రశాంతంగా బతకచ్చు అని ఒక పాయింట్ ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ వాళ్ళకి సో డెఫినెట్లీ వాసంతి కూడా క్యాప్టెన్ కంటెండర్ అయి అయితే బాగుండు ఈ వారం అని అనిపించింది ఇంకా కమింగ్ టు కీర్తి ఇప్పుడు ఒక టైలర్ బాగా కుట్టాలి అనుకుంటే ఎలా అయితే బాగా కుడతారో ఇష్టం వచ్చినట్టుగా ఎట్ట పటా పట కట్ చేసేస్తే ఆ డ్రెస్ ఎంత కంపు కంపు అవుతుందో అలాగా నిన్న ఎడిటరు ఇష్టం వచ్చినట్టుగా కీర్తి అంటే కంపు కంపుగా కట్ చేసి కంపు కు పడేసాడు ఎపిసోడ్ అనిపించింది కానీ నేను లైవ్లో చూశాను ఇప్పుడు బాలాదిత్య ఫీల్ అవుతూ ఉంటాడు ఆ సిగరెట్స్ టాపిక్ జరిగినప్పుడు తనకి గీతకి గొడవ జరుగుతున్నప్పుడు మెంటల్గా తను డౌన్ అయినప్పుడు కీర్తి వెళ్ళి తనని ఓదార్చింది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గీతు గీతూ ఏడుస్తూ ఉంటుంది ఆదిరెడ్డి గీతూ మాట్లాడుకుంటూ బాలాదిత్య టాపిక్ వచ్చిన తర్వాత ఆదిరెడ్డి అంటాడనమాట నీ గేమ్ చాలా పర్సనల్ అవుతుంది నువ్వు డైవర్ట్ అయిపోతున్నావు చూసుకో అని అంటే నేను చాలాసేపు ఏడుస్తూ ఉంటాను మనసులో నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను బయటికి మాత్రమే నవ్వుతూ ఉంటాను అని అంటుంది ఆ టైంలో ఎమోషనల్గా తను బాగా డౌన్ అయ్యి ఏడుస్తున్నప్పుడు కీర్తి వెళ్ళి తన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట ఓదారుస్తుంది అనమాట అంటే ఒక కీర్తిని మంచి పర్సన్ ఇప్పుడు తను ఫైటర్ మనందరికీ తెలుసు ఏదో అసలు ఇంజరీ అయిందో ఒంట్లో బాలేదో తను ఆ టాస్క్ ఆడలేదు కానీ అలాంటి టైంలో తనకి స్క్రీన్ స్పేసు ఇటు ప్రత్యర్థిగా అనుకున్న గీతోని అటు బాలాదిత్యని ఇద్దరిని వెళ్ళి తను కన్సోల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ తనకి కొంచెం సేపయిన స్క్రీన్ స్పేస్ ఇస్తే కీర్తి నేచర్ ఏంటి అన్న జనాలకు అర్థమవుతుంది కదా అని అనిపించింది నాకు అది అసలు సక్సెస్ఫుల్ తీసి పడేశారు లేపడేసారు కీర్తి మాకు అక్కర్లేదు అనుకున్నాడు ఏంటో అఫ్ కోర్స్ కీర్తి కూడా ఈ వారం కొంచెం డేంజర్ జోన్ లోనే ఉందని చెప్పుకోవచ్చు బట్ స్టిల్ కీర్తి అంటే ఎంతైనా జనాలకి ఒక ఒక రకమైన ఒక పాజిటివ్ కార్నర్ తన టాస్క్ బా అని ఉందేమో అన్నది కూడా ఒక చిన్న పాయింట్ చూద్దాం ఇంకా టైం ఉంది కాబట్టి మొత్తానికి ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ కి సంబంధించిన రెవ్యూ ఎనాలిసిస్ రేపు మళ్ళీ కలుద్దాము ఇంకా ఇవాళ జరిగిన ఎపిసోడ్ కి సంబంధించి బోలెడ్ విషయాలు మాట్లాడుకుందాం